సో వీర సింహారెడ్డి వరల్డ్ వైడ్ గా ఇవాళ రిలీజ్ అవడం జరిగింది. సో ఈ మూవీ మీకు ఎలా అనిపించింది? అంటే బాలకృష్ణ సినిమా చూసినట్టే అనిపించింది నాకు. అంటే సినిమా ఒక వైలెంట్ మూవీ ఇది. సినిమా టోటల్గా గొడ్డల మీద, నరకటం మీద నడిచిపోతుంది. అయితే దీనిలో కొంత సెంటిమెంటు ఇవన్నీ, అంటే ఓవర్ ఎమోషనల్ డ్రామా, అంతే ఎమోషనల్ డ్రామా. దాన్ని సినిమాగా కన్వర్ట్ చేసి ఆడియన్స్ని కూర్చోబెట్టి కన్విన్స్ చేయటంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. జనరల్గా ఈ తరహా సినిమాల్లో ఒక భారీ యాక్షన్ సీన్ వచ్చేసిన తర్వాత దాన్ని బ్యాలెన్స్ చేసేటువంటి ఒక సెంటిమెంట్ బ్యాక్డ్రాప్ ఉండాలి. ఆ బ్యాక్డ్రాప్ ఎన్నుకోవటమే వీళ్ళు కథ కోసం వెతుకులాడతారు. ఆ వెతుకులాట బాగానే జరిగింది ఈ సినిమాకి సంబంధించి. బాలకృష్ణ సినిమాలు హిట్ ఫ్లాప్ నిర్ణయించేది అదే. భారీ యాక్షన్ సన్నివేశాలకి బ్యాలెన్స్ చేసేటువంటి ఒక సెంటిమెంట్ బ్యాక్డ్రాప్ ఉండాలి దానికి. ఆ బ్యాక్డ్రాప్ కనుక ప్రాపర్గా సెట్ అయితే సినిమా ఏ రేంజ్కో వెళ్ళిపోతుంది. అది ఈ సినిమాలో ఆ తూకం జాగ్రత్తగా మెయింటైన్ చేయడానికి గోపీచంద్ మళ్ళీ నేను తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం వర్కౌట్ అయింది తెర మీద. కాకపోతే వైలెన్స్ మోతాదు కొంచెం పెరిగింది అనేది ఒక అభిప్రాయం. కానీ బాలకృష్ణ సినిమాకి ఈ మేరకు లేకపోతే కష్టము అనే వాదన కూడా ఉంది. ఏదేమైనా కానీ ఇది వైలెన్స్తో కూడుకున్నటువంటి ఒక సెంటిమెంటల్ స్టోరీ. ఇందులో రక్త సంబంధం, ఎన్టీ రామారావు గారి రక్త సంబంధం లాంటి అన్నా చెల్లెళ్ళ కథ ఉంది. అలాగే ప్రేమని పెళ్లిగా మార్చుకోలేకపోయినటువంటి ఒక బంధం తాలూకా కథ ఉంది. ఇలా రకరకాల రకరకాల సెంటిమెంట్స్, తండ్రికి కొడుక్కి మధ్య ఒక కథ. అంటే బాలకృష్ణ డ్యూయల్ రోలా కాదా అనే విషయంలోకి నేను వెళ్ళట్లేదు. కానీ ఈ సినిమాలో దాదాపుగా ప్రతి పాత్రకి ఒక కథ ఉంది. తండ్రి ఆశయం, కొడుకు ఆశయం ఒకటే. ఆ కొడుకు చనిపోతే ఆ తండ్రి ఎలా రియాక్ట్ అవుతాడు, ఇలా రకరకాల కథలు. ప్రతి పాత్రకి ఒక నేపథ్యం ఉండే ప్రయత్నం చేశాడు. ప్రతి పాత్రకి ఒక కథ ఉంటుంది, అది ఈ సినిమాని ఒక రకంగా రక్షిస్తుందని నేను అనుకుంటున్నాను. హీరో ఓరియంటెడ్ సినిమా అంటే కేవలం హీరో మీద మాత్రమే కథ నడిపేయటం కాకుండా ప్రతి పాత్రకి ఒక నేపథ్యాన్ని ఎంచుకోవటంలోనే డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా ఆడియన్స్కి కనెక్ట్ అవ్వడానికి అది ప్రధానమైనటువంటి కారణం. వీరసింహారెడ్డి బాలకృష్ణ సినిమాలాగా అన్ని రకాల పద్ధతులు, అంటే ఆయన సినిమాకి ఓ డైలాగ్ మారుస్తూ ఉంటాడు. నరికిన ముక్క గుర్తుపట్టడం కష్టం అని ఒక సినిమాలో చెప్తే, ఇందులో మీ పిల్లలు కూడా గుర్తుపట్టరు అని ఓ డైలాగ్ ఉంటుంది. టోటల్గా ఫైటర్స్ మీద విపరీతమైన జాలేస్తుంది సినిమాలో. అంటే వేలాది మంది వచ్చి అలా నరికించేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అది వాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా ఉంది సినిమాకి సంబంధించి, వాళ్ళ త్యాగం చాలా ఉంది. బాలకృష్ణ సినిమా చూడటానికి వచ్చేటువంటి ఆడియన్స్ ఆల్రెడీ ఇలాంటి సన్నివేశాలు ఉంటాయి అని ఫిక్స్ అయ్యి వస్తారు. కాబట్టి వాళ్ళకి ఐఫీస్ చేయటానికి ఏ రేంజ్లో ఫైటర్స్ని పెట్టాలి, నరకటం అనేది ఏ రేంజ్లో ఉండాలి అనేది కూడా పాత సినిమాలను చూసి కొత్తగా మేనేజ్ చేసే ప్రయత్నం ఒకటి చేశాడు డైరెక్టర్. అది బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు రేపు ఇదే బ్యానర్ నుంచి ఇంకొక సినిమా రిలీజ్ అవబోతోంది, వాల్తేరు వీరయ్య. అక్కడ వీరయ్య, అక్కడ వీరా ఉంది, ఇక్కడ వీరా ఉంది. ఇక్కడ వీరసింహారెడ్డి, అక్కడ వీరయ్య. అయితే హీరోయిన్ కూడా సేమ్, శృతి హాసన ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. అయితే బాలకృష్ణ గారి సినిమాలో హీరోయిన్ చేయటానికి పెద్దగా అవకాశం ఉండదు. ఆ ఉన్న పరిధిలో తనని తాను జనాలకు పరిచయం చేసుకోవడానికి ప్రయత్నం చేసింది ఆవిడ. డ్యాన్స్ బాగుంది, అంటే ముఖ్యంగా డ్యాన్స్ సీక్వెన్స్లో తన పెర్ఫార్మెన్స్ బాగుంది శృతి హాసన్ది.
అండ్ సార్, డైలాగ్స్ విషయానికి వస్తే బాలకృష్ణ గారు అంటేనే డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అటువంటి డైలాగ్స్ కొన్ని పొలిటికల్కి సంబంధించి కూడా ఉన్నాయి అని అయితే వినిపిస్తున్నాయి. సో దానివల్ల ఎఫెక్ట్ ఏమైనా ఉందంటారా, అంటే మూవీ ఆపడం కానీ లేకపోతే సంథింగ్ ఇలాంటివి? లేదు లేదు, అటువంటిది ఏం లేదు. అంటే జరిగిన సంఘటనలు కొన్ని గుర్తొచ్చేటువంటి సన్నివేశాలు ఉన్నాయి, డైలాగ్స్ ఆ మేరకు ఆ సన్నివేశాలు గుర్తు రావాలి అనే ఉద్దేశంతో రాసిన డైలాగులే ఉన్నాయి. ఓకే, ముఖ్యంగా హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు, దాన్ని గుర్తు తెచ్చేలాంటి ఒక డైలాగ్ ఈ సినిమాలో పెట్టారు. అది ఆల్రెడీ ట్రైలర్లో వచ్చేసింది బయటకి. అంటే ఇలాంటి డైలాగ్స్ ట్రైలర్ కోసమే పెడతారు, జనరల్గా ట్రైలరు టీజర్ కోసం పెడతారు. ఒక హైప్ క్రియేట్ చేసి జనాలను థియేటర్ వైపు పరుగులు పెట్టించడం ఇలాంటి డైలాగుల పరమోద్దేశం. అది నెరవేరింది, అది నెరవేరింది. సినిమాలో కూడా రాజకీయపరమైనటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి. అంటే ఆయన ఏ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఆ పార్టీ తాలూకా రాజకీయ సిద్ధాంతాన్ని ప్రతిపాదించేటువంటి డైలాగ్స్ రెండు మూడు పెట్టుకున్నాడు ఆయన, అది అనివార్యం తప్పదు. ఓకే, ఇలా ప్రతి హీరోకి ఉంటుంది ఆ ప్రాబ్లం. అంటే వాల్తేరు వీరయ్య ట్రైలర్లో కూడా అది నడిచింది. అంటే ఆయన డైలాగ్ ఉంటుంది, చిరంజీవి డైలాగ్, రికార్డులు నా పేరుతో ఉంటాయి చూసుకోండి, వెరిఫై చేసుకోండి. ఇలాంటివి పర్సనల్, అంటే వాళ్ళ స్థాయి, హీరో స్ట్రక్చర్ దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది డైలాగ్స్ ఎలా ఉండాలి అని. ఆయన పర్సనల్ లైఫ్ని రిప్రజెంట్ చేసేటువంటి డైలాగ్స్ ఖచ్చితంగా ఉంటాయి, ఏ పెద్ద హీరోకైనా ఇది తప్పదు. బాలకృష్ణ గారు రాజకీయాల్లో కూడా ఉన్నారు కాబట్టి అది కూడా రెఫర్ అవుతుంది. ఓకే, ఆ రెఫరెన్స్ కూడా డైలాగుల్లో రాక తప్పని భరిస్తూ ఉంటుంది. అప్పుడు అభిమానులు అలాగే ఆయన్ని చూసేటువంటి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అలా కనెక్ట్ అయ్యేటువంటి సీన్స్ ఉన్నాయి, డైలాగ్స్ ఉన్నాయి. కాబట్టి ఇది కమర్షియల్గా బాలకృష్ణ సినిమా ఎలా ఉండాలని ఆడియన్స్ కోరుకుంటారు, అభిమానులు కోరుకుంటారు. ఆ అంశాలన్నీ పుష్కలంగా ఉన్నటువంటి సినిమా ఇది. ఓకే, బాలకృష్ణ అభిమానులకి విందు భోజనం పెట్టే ప్రయత్నం చేశాడు ఆయన. రేపు వచ్చే సినిమా ఎలా ఉంటుంది, దీనికి దానికి పోలికేమిటి, ఇది ఏ మేరకు దాన్ని బీట్ చేస్తుంది అనేటువంటి చర్చలోకి వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే ఇది ఈ సినిమా బాలకృష్ణ సినిమాల్లో బాలకృష్ణ సినిమా ఎలా ఉండాలని ప్రపంచం అనుకుంటుందో అలాగే తీసుకున్నాం మేమని చెప్పారు వాళ్ళు. బాలకృష్ణ సినిమాలాగానే ఉంటుంది వీరసింహారెడ్డి అని చెప్పి ప్రొడ్యూసర్లు ఫ్యాన్స్కి ప్రామిస్ చేశారు, ఆ ప్రామిస్ను నిలబెట్టుకున్నారు వాళ్ళు. ఓకే, అలాగే చిరంజీవి సినిమా కూడా చిరంజీవి సినిమా ఎలా ఉండాలో అలా ఉంటుంది అని. చిరంజీవి గారు ఈ మధ్యకాలంలో మూడు ప్రయోగాలు చేశాడు, సైరా అనేటువంటి ఒక ప్రయోగం, ఆచార్య అనే ఒక ప్రయోగం, గాడ్ ఫాదర్ అనే ఒక ప్రయోగం చేశాడు. అయితే మేము ప్రయోగాలు చేయబోవట్లేదు, చిరంజీవి గారి నుంచి జనాలు ఏం కోరుకుంటున్నారు, అభిమానులు ఏం కోరుకుంటున్నారు, అలాంటి సినిమా అందించడానికి కృషి చేస్తున్నాం తప్ప ప్రయోగం చేయట్లేదు అని చెప్పారు వాళ్ళు. ఓకే, అలాగే బాలకృష్ణ గారితో కూడా మేము ప్రయోగం చేయటం లేదు అన్నారు. కాబట్టి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయలే, ఎక్స్పెరిమెంట్ చేయకుండా ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా, ఒక హీరోయిజం ఉన్న బలంగా ఉన్నటువంటి సినిమా, హీరో కొడితే కనీసం 10 మంది పడిపోయే సన్నివేశాలు, ఫైట్లు నరకటం మొదలు పెడితే ఆయన భాషలోనే చెప్పాలంటే ఏ ముక్క ఎవరిదో తెలుసుకోవటం వాళ్ళ పిల్లలకు కూడా సాధ్యం కాని పరిస్థితి. ఓకే, ఆ రేంజ్లో వైలెన్స్ ఇవన్నీ పెట్టేసి, అంటే ప్రతి సన్నివేశంలోనూ ఏదో మేరకు వైలెన్స్ ఉండే ప్రయత్నం చూశాడు డైరెక్టర్. ఇంత వైలెన్స్ దేనికోసం, శాంతి కోసం. ఓకే, రాయలసీమలో శాంతిని స్థాపించడం కోసం కత్తి పట్ట, అంటే అందరూ కత్తి పట్టుకోవడం కంటే నేను పట్టుకోవడం బెటర్ కదా అని నేను పట్టుకున్నాను అంటాడు డైలాగ్. రాయలసీమలో శాంతి కోసం కత్తి పట్టుకుని మొత్తం సినిమా అంతా ఆయన ఎన్ని వేల మందిని నరికాడు అనేది కావాలంటే ఒక క్విజ్ ప్రోగ్రామ్ పెట్టుకోవచ్చు. వీరసింహారెడ్డిలో బాలకృష్ణ గారు చేతిలో చనిపోయిన వాళ్ళు ఎంతమంది, ఎన్ని కత్తివేట్లు పడ్డాయి, ఓకే, ఎన్ని కత్తులు వాడారు, ఇలాంటివి క్విజ్ పెట్టుకోవడానికి చాలా కన్వీనియన్స్ ఉన్నటువంటి సినిమా. బాలకృష్ణ సినిమా అన్న తర్వాత నరుక్కోవటం లేకపోతే ఎలాగా అనొచ్చు. కత్తిపోటు కత్తి వేటు లేకుండా ఈ సినిమాలో సన్నివేశం లేదు.
నెత్తుటి చుక్క లేకుండా సన్నివేశం లేదు. ఇంక్లూడింగ్ పెళ్లి సన్నివేశాల్లో కూడా వైలెన్స్ను జొప్పించే ప్రయత్నం చేశారు. అంత బలమైనటువంటి వైలెన్స్, అలాగే ఆ వైలెన్స్ను బ్యాలెన్స్ చేసే లెవెల్ సెంటిమెంట్, అది కుదరాలి. అది కుదరకపోతే సినిమా డిజాస్టర్ అవుతుంది. ఇప్పటి వరకు బాలకృష్ణ గారు ఎప్పుడు కూడా అంత వైలెన్స్ కనిపించలేదా సార్ ఏ మూవీలో కూడా? డెఫినెట్ గా ఉంటుంది. ఆయన సినిమా అంటే వైలెన్స్ లేకుండా ఎలా ఉంటుంది? బాలకృష్ణ సినిమా అన్న తర్వాత నరకటము చంపటము లేకపోతే ఎలాగో అంటే, అలాగే చాలా హీరోయిక్ డైలాగ్స్, ప్రతిదీ పంచ్ డైలాగే, ప్రతి డైలాగు పంచ్ డైలాగే. అది లేకపోతే బాలకృష్ణ సినిమా అవ్వదు. అందుకనే ఇది అవుట్ అండ్ అవుట్ బాలకృష్ణ సినిమా, అంతకు మించి ఏమీ లేదు. ప్రొడ్యూసర్లు అదే చెప్పారు, డైరెక్టర్ కూడా అదే చెప్పాడు, మేము ఎక్స్పెరిమెంట్లు చేయదలుచుకోలేదు, బాలకృష్ణ సినిమాని ఇవ్వదలుచుకున్నాం, మీకు ఇస్తున్నాం చూడండి అన్నారు. సంక్రాంతి పండగకి బాలకృష్ణ సినిమా అంతే, రేపు రాబోయేది కూడా సంక్రాంతి పండగకి చిరంజీవి సినిమా అంతే, అంతకు మించి ఎక్స్పెరిమెంట్లు చేయదలుచుకోలేదు అని చెప్పారు. ఆ మాట మీద నిలబడ్డారు వాళ్ళు. ఇప్పుడు ఆడియన్స్ వాళ్ళ మాట మీద వాళ్ళు నిలబడాలి. మీరు మా హీరో సినిమాలాగా తీస్తే మేము ఎందుకు చూడం అని చెప్పి గతంలో చాలా సందర్భాల్లో అభిమానులు మాట్లాడిన చరిత్ర ఉంది. వాళ్ళ ప్రామిస్ను వాళ్ళు నిలబెట్టుకున్నారు ప్రొడ్యూసర్లు, కాబట్టి వీళ్ళ డైలాగ్ను వీళ్ళు నిలబెట్టుకోవాలి. ఇప్పుడు ఆ సినిమాని హిట్ చేయాల్సినటువంటి బాధ్యత అభిమానుల మీద ఉంది. ఓకే, ఏ రేంజ్ హిట్ అవుతుంది అంటే బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తుంది. బాలకృష్ణ సినిమాలకు సంబంధించి ఒక ప్రాబ్లం ఉంది. ఆ సినిమా ఫ్లాప్ అయితే ఏ చిన్న హీరో ఫ్లాప్ సినిమా కన్నా కూడా తక్కువే వసూలు చేస్తుంది. ఆ సినిమా హిట్ అయితే ఆ హిట్ రేంజ్ని అందుకోవటం ఏ పెద్ద హీరోకి సాధ్యం కాని లెవెల్లో హిట్ అవుతుంది. అంతే తప్ప మధ్యలో ఉండటం లాంటిది ఉండదు ఆయన సినిమాకి. యావరేజ్లు, అబోవ్ యావరేజ్లు ఇలాంటి గొడవ ఉండదు. కాబట్టి సినిమా బాగుంది అనే టాక్ వస్తుంది, స్ప్రెడ్ అవుతుంది, కాబట్టి డెఫినెట్గా ఇది చాలా హై లెవెల్లో కలెక్ట్ చేస్తుంది. హై లెవెల్లో కలెక్ట్ చేస్తుంది, ఏ లెవెల్లో కలెక్షన్స్ ఉంటాయి, రికార్డులు ఏమేమి పగలగొడతాడు ఆయన అనేది చూడాలి. ఓకే, రేపు వాల్తేరు వీరయ్య వస్తే కానీ దీని మీద ఒక ఇదమిత్తమైనటువంటి సమాధానం దొరకదు. ఇన్ టోటల్ ఇది బాలకృష్ణ సినిమా. ఓకే, బాలకృష్ణ సినిమా చూడదలుచుకున్న వాళ్ళకి విందు భోజనం ఈ సినిమా. దీనిలో ప్రయోగాల్లో మరొకటో వెతకక్కర్లేదు. ఓకే, దీనికి దీనిలో 100% వైలెన్స్ ఉంది, వైలెన్స్ని బ్యాలెన్స్ చేసే సెంటిమెంట్ ఉంది. ఈ రెండు సెట్ అయ్యి ఒక సమపాళలో కుదిరినటువంటి పరిస్థితి ఉంది అక్కడ. అజ్జాలు అభిమానులు కనెక్ట్ అవ్వడానికి, అందుకంటే ఆ సినిమా గురించి చెప్పుకోవడానికి కూడా ఏం లేదు.